నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ చక్రవర్తి. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు. ఓకే, ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఓవరాల్ అయితే ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ 100% ఫామ్ చేస్తుందండి. అదేవిధంగా సెంట్రల్ వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందరా అంటే, ఎక్కడో మన పశ్చిమంలో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ వేయడం ఒకటి. అసలు మామూలుగానే బోండా ఉమ్మ గారు సెంట్రల్లో మంచి పట్టు బలం ఉన్న వ్యక్తి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా యాక్చువల్గా గెలిచారని చెప్పి అనౌన్స్ చేసి 30 ఓట్ల తేడాతో మళ్ళీ ఓడిపోయారని అనౌన్స్ చేయడం జరిగింది. అది కారణం ఏదన్నా అయి ఉండొచ్చు. యాక్చువల్గా ముందు గెలుపన్నారు, తర్వాత కవర్లో వచ్చినవన్నీ ఓపెన్ చేసిన తర్వాత తేడా వచ్చిందని అనడం జరిగింది. సో ఆయన కంటిన్యూ గెలిచినట్లు లెక్కే మా దృష్టిలో. ఇప్పుడున్న దృష్టి ప్రకారం పశ్చిమం నుంచి ఇక్కడ వెల్లంపల్లి గారు వెయ్యబట్టి అసలు 100% అవతల వ్యక్తి పోటీయే కాదనిపిస్తుంది మాకైతే. అంటే గెలుపు సునాయాసంగా ఉందంటారా బొండవమ్మ గారిది? గెలుపు చాలా సునాయాసం అండి. ఎంతవరకు ఏంట్రా అంటే, మెజారిటీ ఎంత పెంచుకోవాలి, హయ్యెస్ట్ రేంజ్లో ఎలా వస్తుందనే తప్ప గెలుపు అనేది చాలా సునాయాసం. అంటే రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి అంటే, కూటమి అంటే ఒంటరిగా పోటీ చేయకుండా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాబట్టి 3 ఏకమయ్యారని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఎలా ఉందిరా అంటే, రాష్ట్రం మొత్తం ఈరోజు పరిస్థితి భయంకరంగా చెప్పాలంటే కష్ట పరిస్థితి అని చెప్పేదానికన్నా గబ్బు పట్టిపోయింది. మురుగుతో నిండిపోయినట్టు గబ్బు పట్టిపోయింది. ఎలారా అంటే, ఒక ఇసుక దోపిడి, ఇసుకను అమ్మడం స్టార్ట్ చేశారు. అదే ఇసుక కరెక్ట్గా జనాలకు అందించి ఉండుంటే ఎంతమంది కార్మికులకు వర్క్ ఉండేది? ఒక ఇసుక లేకపోవడం భవన కార్మికులు, కార్పెంటర్స్ కానీ, ఐరన్ రాడ్ బెండింగ్ మేస్త్రి కానీ, మామూలు డైలీ చేసుకునే లేబర్ కానీ, అందరూ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నిరాశలైంది. ఒకవేళ ఫ్యాక్టరీలు అవి రాకపోయినా, ఇండస్ట్రీస్ రాకపోయినా, సాఫ్ట్వేర్ రాకపోయినా, కనీసం నిత్యావసరాలు డైలీ చేసుకుంటే కూలీకి కూడా పని లేకుండా చేసాడు ఒక సైడ్. రెండవ సైడ్ రాష్ట్ర అభివృద్ధి అంటారా, అందరికీ తెలిసిందే, రోజు చెప్పాల్సింది చెప్పిందే చెప్పాలి తప్ప మనకి రోడ్లు కానీ ఉన్న చెట్లు అండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చెట్లు ఆక్సిజన్ లేక సస్తున్నాయి. పర్దాలు కట్టడానికి మనిషికి భయంతో కానీ ఊరేగింపులు వెళ్తున్నాయంటే అంతంత సంవత్సరాల చెట్లు నాశనం చేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం లేదు. రాష్ట్ర అభివృద్ధి ఏంట్రా అంటే, ఉన్న ఇన్కమ్లు కానీ అన్నీ తాకట్లు పెట్టేసేసి ఉన్న ఆస్తులు అయ్యి పంచడం అనేది ఎవరన్నా చేస్తారండి? వారి జేబులో డబ్బులు ఏం పెట్టట్లా, రాష్ట్రంలో ఉన్న ఇన్కమ్ చేసేసి అప్పులు చేసేసి నిజంగా శ్రీలంక కన్నా గడ్డువైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే శ్రీలంక కన్నా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. దానికి ఏంట్రా అంటే, వీళ్ళందరూ ఇక రాష్ట్ర పరిస్థితి చేజారిపోతుందని ఎన్డీఏ కూటమి కలవడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన పరిస్థితి ఎలా ఉందంటే, మురుగు పట్టిపోయి కంపు కొట్టే పరిస్థితిలో మన రాష్ట్రం నడుస్తుంది. ఒక బకెట్ మురుగుని కడిగి క్లీన్ చేయడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కలిసి ఒక డ్రమ్ముడు నీళ్లు పెట్టి బకెట్ నింపుకోనాళ్ళు, డ్రమ్ము నీరుతో ఈ మురిగిని శుభ్రం చేసి రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన అందించి రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాలని ఒక అభిప్రాయంతో వీళ్ళందరూ కలవడం జరిగింది. ఇంతకుముందు ఒకరినొకరు మాట అనుకున్న వాళ్ళు ఈరోజు కలవలసిన పరిస్థితి వచ్చిందంటే, మన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కలిశారు. ఎన్డీఏ గవర్నమెంట్ కలవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టం కింద భావిస్తున్నారు.